సమన్నత సమాజం యువత శ్రేయస్సు కోసం స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కృషి అభినందనీయమని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. బల్వన్ మరణాలు లేని భారతదేశం లక్ష్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేస్తున్న స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సేవలకు గాను లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంస పత్రాన్ని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఈద శామ్యుల్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం స్పందన ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని తెలిపారు. తమ ఇంట్లో జరిగిన ఘటన మరో ఇంట్లో జరగకూడదని ఫౌండేషన్ స్థాపకులు శామ్యుల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం గొప్పదని తెలిపారు. ఫౌండేషన్ కార్యక్రమాలకు తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఈద శామ్యుల్ రెడ్డి మాట్లాడుతూ గత రెండేళ్లుగా అనేక కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించి లక్షలాది మంది విద్యార్థులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. బల్వన్ మరణాలు లేని భారతదేశం సాధించేందుకు సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతున్నట్లు వివరించారు. సంస్థ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని జనవరిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫౌండేషన్ వెబ్సైట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ చైర్మన్ ఈద నిర్మల, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు అల్కా మనోజ్ తదితరులు పాల్గొన్నారు. Organization is called Spandana. It's an NGO, and they have benefited many schools and colleges. And they are on the board. They want to reach out to entire India, every state. So therefore, applause for the good work that is happening. Please, thank you. I'm going to request Mr. Elias to come.